రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో కలిసి కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా లారీల కొరత లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని ఫోన్ ద్వారా అధికారులకు సూచించారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తనకు తెలపాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. పరిస్థితి పోయిందట సరుకు ఇప్పటి వరకు. అరే మీకు వస్తుందండి, మీకు మాకు డబ్బులు రత్తరా, డబ్బుకి రత్తరా, ఏమని మీరు ఓకే. రోడ్లు ఫుల్ ఉంది, వేరే అడుగుల సిరిసిల్ పరిస్థితి బిల్డింగ్ ఫుల్ ఉంది, అవునా కదా? అటువైపు సిరిసిల్ కూడా అదే పరిస్థితి. సరే ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ గారు మాట్లాడిన కమిషనర్ గారు ఫోన్ ఏ మనం ఫాస్ట్ చందు మండలి రుద్రంగి స్పెషల్ డ్రైవ్ అనుకున్నాం. ఎలా దేవ్ గారు ఇప్పుడు కొండ్రపేట వేల రూల్ వేనాయా? కాదు నువ్వు కాదు శ్రీకాంత్, నిన్ను కాదు, నువ్వు అయిపోయి నువ్వు నువ్వు బండ్లు పంపి నువ్వు కాదు చందు రుద్రంగి నువ్వు పంపించేసాయి అర్జెంట్ బండ్లు. ఎంత చెప్పలు ఉంటాయి? హాఫ్ అన్ అవర్. ఓకే నువ్వు అప్పిచ్చేస్తున్నావు, ఓకే నువ్వు ఫోన్ పెట్టేయ్యా. డిఎం గారు ఇప్పుడు ఇవి ఇవి ఇటు చేస్తున్నావు, వాడు వేలా రూల్ కోట పెట్టి ఎటు చేస్తూ ఇవి చేస్తున్నారు.